ఇది ఋషికొండకు గుండుకొట్టి ప్రభుత్వం నిర్మించిన కట్టడం. పర్యాటక భవనాలని మొదట్లో బుకాయించిన ఇటీవలే అది సీఎంఓ కార్యాలయం అంటూ ముసుగు తొలగించింది. అయితే ఈ నిర్మాణంలో అడుగడుగునా ఉల్లంఘనలే. అక్కడ పర్యావరణానికి తూట్లు పొడిచారు. సిఆర్జెడ్ నిబంధనల్ని తొంగలో తొక్కారు. అసలు అనుమతులు తీసుకుందే రిసార్ట్ పేరుతో. మరి దాన్ని సీఎంఓ కార్యాలయంగా వాడొచ్చా? సాధారణ పౌరులకే ఇలాంటి ప్రశ్నలు మెదులుతుంటే మన ఐఏఎస్లకు ఇంకెన్ని సందేహాలు రావాలి. కానీ వాళ్లకు అవేవీ గుర్తురాలేదు. ఋషికొండపై నిబంధనలకు విరుద్ధంగా కట్టడాలు నిర్మించాలని కోర్టులు నిగ్గుతేల్చినా అవే జగన్ నివాసానికి అనుకూలమని ముగ్గురు ఐఏఎస్లు ప్రభుత్వానికి నివేదికిచ్చారు. అసలు వీళ్లు ఐఏఎస్లేనా అనే అనుమానం కలుగుతోంది. ప్రజల పట్ల నిబద్ధత, నియమ నిబంధనలకు కట్టుబడి ఉండాలన్న స్పృహ, కోర్టు తీర్పులంటే కనీస గౌరవం ఉంటే ఉల్లంఘనలకు పచ్చజెండా ఊపుతారా? ఇది కొచ్చి సమీపంలోని మరుడు రిసార్ట్స్. అక్కడ ఋషికొండ తరహాలోనే సిఆర్జెడ్ నిబంధనలు ఉల్లంఘించి కట్టారు. మన తెలుగు తేజం, స్థానిక కలెక్టర్ కృష్ణతేజ వాటిని దగ్గరుండి కూల్చేయించారు. నిజాయితీకి నీరాజనాలు అందుకున్నారు. మరి మన ఐఏఎస్లోకేమైంది? ఋషికొండ భవనాలే సీఎంఓకు అనుకూలమని నివేదిక ఇచ్చిన ముగ్గురు ఐఏఎస్లు జగన్ నాటకంలో తమ వంతు పాత్ర పోషించారు. సీఎంఓ కోసమే కట్టుకున్న భవనాల్ని ఇప్పుడే కొత్తగా ఎంపిక చేసినట్లుగా నాటకాన్ని రక్తి కట్టించారు. కమిటీలో ఒక సీనియర్ అధికారిని జగన్ అక్రమాస్తుల కేసులో సహా నిందితురాలు. మరొకరు రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేస్తూ ఎడాపెడా అప్పులు చేస్తున్న శాఖలోని కీలక అధికారి. ఇంకొకరు అధినేత చెప్పిందల్లా తలాడిస్తూ ఆయన మనసు చూరగొన్న అధికారి. మొత్తంగా నిబంధనలు గాలికొదిలేసి ప్రభుభక్తిని ప్రదర్శించడంలో ముగ్గురు ముగ్గురే. మూడు రాజధానులు కుదరవని, అమరావతి నుంచి ఏ ప్రభుత్వ కార్యాలయాన్ని తరలించేందుకు వీల్లేదని గత ఏడాది మార్చిలో హైకోర్టు విస్పష్ట తీర్పునిచ్చింది. కోర్టు తీర్పును ధిక్కరించి ఉత్తరాంధ్ర వెనకబాటుతనం ముసుగులో యంత్రాంగాన్ని విశాఖకు ప్రభుత్వం ఎలా తరలిస్తారని, ముగ్గురు ఐఏఎస్లు ఎందుకు నోరు మెదపలేదు, పైగా విశాఖలో 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం గల భవనాల్ని గుర్తించామని నివేదిక ఇవ్వడమేంటి? ఇది ముమ్మాటికి కోర్టుల్ని ధిక్కరించడమేనని, భవిష్యత్తులో అధికారులే బాధ్యులవుతారని న్యాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు.